హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మా బాబు పుట్టినరోజు ఉంటే మేమైతే చిన్న షాపింగ్ అయితే చేసాము. దీనికోసం మేమైతే మాకు దగ్గరలో ఉన్న భద్రాచలం అయితే వెళ్ళామండి. మా ఊరి కానుండి భద్రాచలం అయితే చాలా దగ్గరండి. అందుకని మేమైతే ఏ చిన్న షాపింగ్ ఉన్నా సరే భద్రాచలమే వెళ్తామండి. సో అలా మేమైతే భద్రాచలం స్టార్ట్ అయ్యాము. ఇదైతే కొత్త బ్రిడ్జ్ అండి, అందుకే వీడియో తీసాము. పక్కన పాత బ్రిడ్జ్ ఉంది. గోదావరిలో అయితే కొండే వాటర్ ఉన్నాయి, మొత్తం ఇసుకే ఉందండి. మీకు భద్రాచలంలో ఎక్కువగా నచ్చేది ఏంటండి? నాకైతే రామాలయం ఇష్టం. రామాలయం టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు అయినా వస్తానండి టెంపుల్కి. నాకు బాగా నచ్చేది భద్రాచలంలో రామాలయం టెంపుల్ అండి. ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా మేమైతే భద్రాచలం వచ్చామండి. నెక్స్ట్ మేమైతే పట్టీలు తీసుకుందాం అనుకున్నాము, నచ్చితే. అలా మేమైతే షాప్స్ తిరుక్కుంటూ వెళ్ళాము. ఫస్ట్ మేమైతే గోల్డ్ షాప్కి వెళ్ళామండి. చూడండి, ఇదంతా యూబీ రోడ్డు, మొత్తం షాప్స్ ఉంటాయి ఇక్కడ. మేమైతే ఇక్కడ ఉన్న గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. ఇదంతా గోల్డ్ అండి. పట్టీలు అయితే చూసాము. మాకైతే సన్న పట్టీలు తీసుకుందామనేసి వచ్చాము. చూడండి, పట్టీల కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ మేమైతే ఇవి తీసుకున్నాము, సన్నయ్యి పట్టీలు మెట్టలు తీసుకున్నాము. వెండి పట్టీలు, చెవలయ్యి, గోల్డ్ రెండు జతల పట్టీలు, ఒక జత మెట్టలు తీసుకున్నామండి మేము. షాప్ అంకుల్ అయితే ఆ రోజు వెండి కాస్ట్ చూపించారు. అంకుల్ చెప్పారు కదా డైలీ వెండి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మేము ఏం తీసుకున్నాం వీడియో తీసాము. చూడండి, రెండు జతల పట్టీలు. నెక్స్ట్ పిల్లలకి స్నాక్స్ అయితే తీసుకున్నాము, స్కూల్కి వెళ్తున్నారనేసి. పిల్లలకి నచ్చిన స్నాక్స్ అయితే తీసుకున్నామండి. స్కూల్ స్టార్ట్ అయ్యి డైలీ స్కూల్కి వెళ్తారు కండి, అందుకనేసి స్నాక్స్ అయితే తీసుకున్నాం. ఫ్రూట్స్ పెడతాం, ఫ్రూట్స్తో పాటు ఈ స్నాక్స్ కూడా పెడతామండి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రారు కదా. నెక్స్ట్ మేమైతే స్టీల్ సామాన్ షాప్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. వాటర్ బాటిల్స్, గిన్నెలు, గంటెలు. ఇదైతే స్టీల్ వాటర్ బాటిల్ అండి, పిల్లల కోసం తీసుకున్నాము. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేము కసంలో అయితే మన్నే వాళ్ళ పాపకి టీషర్ట్స్, చెక్కిన్స్, నైట్ ప్యాంట్లు తీసుకున్నాము. ఆఫర్లో ఉన్నాయి. మూడు టీషర్ట్లు వచ్చి 500 రూపీస్ అండి, అందుకని తీసుకున్నాము. జగ్గిన్ అండి, జగ్గిన్ కూడా బాగుంది. నెక్స్ట్ బాల్దుర్కోలు అయితే నైట్ వేర్ తీసుకున్నాము పాపకి. ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది నైట్ వేర్. అయితే కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అలా పడింది ఒక నైట్ డ్రెస్ వచ్చి. క్వాలిటీ అయితే బాగున్నాయండి. మా బాబుకి కూడా డ్రెస్సులు తీసుకున్నాను. చూడండి, ఇలా కోట్ మోడల్లో తీసుకున్నాను. బర్త్డే అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కండి. అందులో బాయ్స్కి అయితే ఎక్కువ ఏమీ ఉండవు. ఎప్పుడు ప్యాంట్ షర్ట్ టీషర్ట్ ఇవి తప్పించి మోడల్ ఏమీ ఉండవు. ఎంతైనా గర్ల్స్కి ఉన్నన్ని మోడల్స్ బాయ్స్కి అయితే అస్సలు ఉండవండి. బర్త్డే రోజు కొంచెమైనా స్పెషల్గా ఉండాలి కండి. అందుకని నేనైతే శేర్వాణి అండ్ కోట్ టైప్లో ఉన్న టీషర్ట్ అదైతే తీసుకున్నాను. ఫస్ట్ చూపించింది పీచ్ కలర్, ఇదైతే డార్క్ గ్రీన్ అండి. నెక్స్ట్ యాజ్ యూజువల్ ఒక షర్ట్ అండ్ ప్యాంట్ తీసుకున్నాను.
అన్న తమ్ములకైతే సేమ్ తీసుకున్నానండి. నేను మ్యాక్సిమం ఎప్పుడు సేమే తీసుకుంటాను. ఆన్లైన్లో అయినా సేమ్ తీసుకుంటాను, ఆఫ్లైన్లో దొరికితే ఆఫ్లైన్లో అయినా సేమ్ తీసుకుంటాను. ఇలా వీళ్ళకి తీసుకున్న తర్వాత మళ్ళీ మన్నే వాళ్ళ పాపకైతే మా వదిన డ్రెస్సులు తీసుకుంది. చూడండి క్రాప్ టాప్ చాలా బాగుంది, క్రస్టెడ్ మోడలు. ఇప్పుడు ట్రెండ్లో క్రస్టెడ్ ఎక్కువగా ఉందండి, సో ఆ టైప్లో తీసుకుంది. క్లాత్ కూడా చాలా బాగుంది, కాస్ట్ 2000 అలా పడిందండి. ఇది గౌను చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. 600 రూపీస్ పడిందండి కాస్టు. ఇది ఇంకొక గౌన్ అండి, ఇది కూడా సాఫ్ట్ చాలా బాగుంది. దీని కోట్ కూడా వచ్చింది, కోట్ యూజ్ చేసుకోవచ్చు, కోట్ లేకుండా కూడా వేసుకోవచ్చు అండి. స్కర్ట్ మోడల్లో చూడండి అమ్మాయిలకైతే ఎన్ని మోడల్స్ ఉన్నాయో. నెక్స్ట్ బర్త్డే అండి, మా బాబాయ్ అయితే స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాడు. మా బాబాయ్ ఓన్గా చేసుకుంటాడండి, చాలా ఇష్టం. డైలీ అయినా ఈవినింగ్ స్నానం చేసేసి పూజ చేస్తాడు, ఓన్గా ఒక్కడే చేసుకుంటాడండి. హారతిస్తాడు, చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా అందరికైతే హారతి కూడా ఇస్తాడండి తీసుకొచ్చి. చాలా సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ చేసాము, గ్రాండ్గా ఏమీ చేయలేదండి, జస్ట్ మా ఫ్యామిలీనే. నెక్స్ట్ ఇలా బాబు అయితే ఆడుకున్నాడు. ఇలా బర్త్డే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇలా మేమైతే అందరం వక్సింతులు వేసేసి కేక్ కట్ చేసేదాము. ఇలాంటి చిన్న చిన్న మెమరీసే కండి లైఫ్లో ఎప్పటికీ హ్యాపీగా ఉండేది. ఇలా అందరూ అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగారండి. నెక్స్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఫొటోస్ ఏగా లైఫ్లో ఎప్పటికీ మెమొరీలా ఉంటాయి, సో మేమైతే ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగాము.
చాలా ఫన్నీగా భలే ఉంది చూడండి, తగ్గేదే లేదంట. ఇలా మేమైతే చాలా సింపుల్గా బర్త్డే పార్టీ అయితే చేసుకున్నామండి. నెక్స్ట్ ఫుడ్ అండి, మేము ఆ రోజైతే ప్రిపేర్ చేసిన వంటలు బగారా రైస్ అయితే చేసామండి. నెక్స్ట్ చికెన్ ఫ్రై, టమాటా పచ్చడి, వైట్ రైస్, చికెన్ కర్రీ, సాంబారు, పెరుగు, పెరుగు చట్నీ కూడా చేసామండి, బెండకాయ ఫ్రై. ఆ రోజు మేము చేసిన ఐటమ్స్ ఇవేనండి. వీటితో పాటు థమ్స్అప్ స్ప్రైట్ ఇవైతే కంపల్సరీ ఉండాలండి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, సాంబార్ చాలా బాగుంది. ఇలా మా బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిందండి. చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా, లైఫ్లో ఎప్పటికొక మెమొరీ లాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.